సంచారం వద్దంతలు వింటుంటే నాలుగు రోజుల క్రితం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బామిని మండలం పరిసర ప్రాంతాల్లో కొరమ చిన్నదిమిడి పరిసర ప్రాంతాల్లో పులి ప్రత్యక్షం అయిందన్నటువంటి ఉదాంతలు తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు ఆ సంచరించిన ప్రదేశంకెళ్ళి ఆ పాల కనుక పరిశీలిస్తే అది పెద్ద పులి పాదముద్రలుగానే నిర్ధారించారు దీంతో ఆ పరిసర గ్రామస్తులందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో దొండరా వేయించి ప్రజలందరూ అప్రమత్తం చేశారు కాకపోతే ఆ పులి మాత్రం ఈరోజు కొత్తూరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంది అన్నటువంటి ఉదాంతలతో ఆ పరిసర ప్రాంతాల్లో కూడాను అటవీ శాఖ ఇచ్చిన అధికారులకు ఇచ్చినటువంటి సమాచారంతో వారు కూడా ఆ పాదముద్రను గమనించగా అది కూడా పెద్ద పులి సంబంధించిన పాదముద్రగా నిర్ధారించారు దీంతో కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం నకిలీ వీడియోలను పోస్ట్ చేసి ఆ పెద్ద పులికి సంబంధించి వీడియోలు రిలీజ్ చేస్తూ ఆ పరిసర ప్రాంతాల్లో భయాందోళన గురి చేస్తున్నారు పులి ఎవరికంటే పడకపోయినప్పటికొండను కేవలం పాదముద్రల ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్న అటవీ శాఖ అధికారులు ఏవైతే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఈ పులి సంచరిస్తుందని చెప్తున్నారో దీంతో మరింత భయాందోళన గురవుతున్నారు పరిసర ప్రాంత గ్రామస్తులు ఈ విషయంలో మాత్రం ఆ ప్రజలను భయాందోళన తొలగించాల్సినటువంటి కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆ పులులకు సంబంధించిన పాత వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ పరిసర ప్రాంతాలను తీవ్ర భయాందోళన గురిచేస్తున్నారు మరి ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో ఇటువంటి ఆకృత్యాలు పాల్పడుతున్న వారి విషయంలో ఎటువంటి చర్యలు చేపడతారు ఆ ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన తొలగించేందుకు వారు దండరా వేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులతో పహారా కాయిస్తున్న తరుణంలో ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో పెట్టి కొత్త బామ్ని పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం విషయంలో వారు చేస్తున్నటువంటి ఆకృత్యం మాత్రం ఆ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది మరి ఈ విషయంలో స్థానిక పోలీసులు కూడాను ఎవరైతే సోషల్ మీడియాలో ఇటువంటి భయాందోళనలు భయోత్పాదన చేస్తున్నారో వారందరిపై కూడా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు తమ కంటే ఇప్పటివరకు ఆ పెద్ద పులు పడలేదు కేవలం ఆ పాదముద్రలు పెద్ద పులు అని తెలిసిన తర్వాత తామందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం కాకపోతే అటవీ శాఖ అధికారులు కూడా తమకు ఎప్పటికప్పుడు కూడా మేల్కొల్పే విధంగా దండోరా వేయించి మాకు భద్రత కల్పిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఇలా ఈ వీడియోలు అప్లోడ్ చేసి తమ పరిసర ప్రాంతం ప్రజలు మాత్రం భయాందోళన గురించడం ఎంతవరకు సంబంధించిన వారు ప్రశ్నిస్తారు మరి ఈ విషయంలో స్థానిక పోలీసులు అటవీ శాఖ అధికారులు ఆకతాయిలు భర్తం పడతారా లేదా అనే విషయం చూడాల్సిందే కొత్తూరు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రమలతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం